गुड मॉर्निंग सर। ओहो रंडी सार कमिश्नर रुद्रमनायुडु गारु नुव्वु वस्तावन्ना केरुकेबे ना काळ्ळ बीरानिकि वस्तावनि नाकु मंचिगा तेलुसु इक नुव्वु यूनिफाम वेसुकोनि मी सम्मेल दिपि रोम्मुलुसुकु तिरगलेवु नी अंतु चूसेदंकनी निद्रपोनु निन्नु డిస్మిస్ చేస్తా ముందా పని చేయండి సార్ ఇగో నాకరాలు పోవద్దు నా చేత క్షమాపణలు చెప్పించి నువ్వు మంది ముందు పెద్ద హీరో అయిపోదా అనుకున్నా అరే అవలా నా కొడుక నీ ఉద్యోగం పోయినాక బాత్కానికి పని లేక హోటల్ కెళ్ళి పిండి రూపుకోవాలి అందరూ తిన్న ఎంగిల్ ప్లేట్ కడగాలి అరే రే 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 సలే నేను గనక తలుచుకున్నానంటే నిన్ను గుళ్ళ ముందు ముస్తెత్తుకునే లెక్క చేస్తా ముస్తినా నార్మల్ సిగ్గు ఎగ్గు లేని నీ చెంచగాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర చూపించు నీ ప్రతాపం రుద్రమనాయుడు దగ్గర కాదు కొన్నాళ్ల కృతం తమరు గండిపేట్ గెస్ట్ హౌస్ లో రెచ్చిపోయి సాగించిన కామకలాపాల క్యాసెట్ ఇప్పుడు తీసుకొచ్చాను దీని ఏం చేయమంటారో చెప్పండి అయిపోయాడు ఏంట్రా నీకు ఇక్కడేం పని బయటికి వెళ్ళు చూడు గుడిసెల పోచయ్య మహిళా సేవా సమితి అధ్యక్షురాలు ఇందుమతి ఇంటికి తరచు వెళ్ళేవాడివిగా నువ్వు నీకిప్పుడు ఏం కావాలి కావాల్సింది నా దగ్గర ఉంది ఆ ఇందుమతికి నీకు ఈ మధ్య గొడవలు ఏమైనా వచ్చాయా వచ్చే ఉంటాయి అందుకే నువ్వు గంటిపేట గెస్ట్ హౌస్ లో సాగించిన రాసలీలలన్నీ ఆమె కెమెరాలో బంధించింది నువ్వు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇందుమతి తన మనుషుల చేత రహస్యంగా షూట్ చేయించి క్యాసెట్ తయారు చేసిందిరా పిచ్చ నా కొడక జర మర్యాద నీకు మర్యాద ఏంట్రా గొట్టం నువ్వు చేసిన గుడిసేటు పనులన్నీ ఈ క్యాసెట్ లో ఉన్నాయి నీ చిన్న కూతురు వయసున్న ఓ 16 ఏళ్ల అమ్మాయితో నువ్వు చేసిన విన్యాసాలన్నీ చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు ఏం చూస్తావా నాయుడు ఒట్టి నాయుడు కాదురా రుద్రమనాయుడు నువ్వు నన్ను సస్పెండ్ చేస్తావు కదూ నా టోపీ ఎగరగొడతావు కదూ నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు నాతో పెట్టుకోకు తిత్తి తీస్తాను నిన్ను నడి రోడ్లో నిలబడతాను ఆ ఆయుధం నా దగ్గర ఉంది ఎవ్వరు చూడకముందే నాకు ఇచ్చేయి ఈ కాల్మోక్త ఇదెవరు చూడకముందే నీకు ఇస్తాను కానీ ఖర్చవుతుంది ఏం కావాలో చెప్పరాదు నేను ఇస్తా అయితే వరంగల్లో నీకు 100 ఎకరాల మావిడి తోట కొబ్బరి తోట ఉంది కదా దాన్ని నేను చెప్పినట్టు రిజిస్టర్ చేసి ఇవ్వాలి తోట వరంగల్లో నా నాగాడు ఉన్నది ఏం చెప్తున్నావు రుద్రమనాయుడు నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టకు నా మనిషికొడు నువ్వు చెప్పిన చోటుకొచ్చి నిన్ను కలుస్తాడు రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఇస్తే తన మాస్టర్ క్యాసెట్ నీకు ఇస్తాడు అప్పుడు నీ పరువు పోకుండా ఎప్పటిలాగే ఈ గుడ్డి ప్రజలు నీకు జేజేలు కొడతారు నీలాంటి వెధవల నాయకులుగా ఉన్నంత కాలం వాళ్ళ తలరాతలు ఎవ్వరూ మార్చలేరు ఇదిగో హ్యాపీగా చూసుకో వస్తాను ఓ రేపు సెల్యూట్ చేయడానికి నాకు ఉద్యోగం ఉంటుందో ఉండదో సీఎం సారు రావయ్యా ఏమిటా కంగారు ఏమైంది ఇంకా ఏం గాలి ఏమిటది నీ చేతిలో క్యాసెట్ క్యాసెట్ సినిమా క్యాసెట్ పెద్దోళ్ళకి మాత్రమే నీకు అలాంటి ఇష్టం కదా ఇదిగో కమిషనర్ సస్పెన్షన్ ఆర్డర్ వద్దు గది చెప్పనీకి నేను వచ్చిన గది వెనక్కి తీసుకోండి అదేమిటి గది అంటే కొంపలు మునుగుతాయి ఏంటి ఉన్నట్టు ప్లేట్ ఫిరాయిస్తున్నావు ఆ వివరాలు ఏవి నన్ను అడగండి సీఎం సారు పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి నేను క్యాసెట్ విషయంలో అలా ప్రవర్తిస్తానని నువ్వు అనుకోలేదు కదా అవును సార్ కమిషనర్ రుద్రమనాయుడు గారిని ఆరాధించడం వలనే ఐఏఎస్ వద్దనుకుని నేను ఐపీఎస్ తీసుకున్నాను ఆ క్యాసెట్ మీకు ఇచ్చినప్పుడు ఆ గుడిసెలు పోతేనే నడి రోడ్లోకి లాగుతారని నేను అనుకున్నాను బట్ నా అంచనా మీరు తారుమారు చేశారు ఎందుకు అలా చేశారు అలా చేయడం తప్పుగా లేదు లేదు నేను చేసింది కరెక్ట్ ఇది కలియుగం దేవుడైనా సరే రాక్షసుడిగా ప్రవర్తిస్తేనే ఈ రోజుల్లో బతకగలడు ఎందుకంటే మనల్ని పరిపాలిస్తున్న కొందరు రాజకీయ నాయకుల్లో బకాసురులు ఉన్నారు గనుక మనం ఆ గుడిసెల పోచయ్య బండారం బయట పెడితే మనకు దొరికేది సస్పెన్షన్ దాంతోపాటు రాజకీయ నాయకులతో శత్రుత్వం అనుభవాలతో పండిపోయాను నేను నీకు విషయం తెలుసా నేను మంచిని పెంచాలని మమతల విలువలు కాపాడాలని ఈ పనులు చేస్తున్నానే తప్ప నా స్వార్థం కోసం కాదు చీకటి బతుకుల్లో చిరుదీపం వెలిగించాలనుకుంటున్నాను ఎందరో అనాథల్ని ఆదుకోవాలన్న సంకల్పంతో చేస్తున్నాను రవికుమార్ అక్రమంగా సంపాదించిన వాళ్ల డబ్బు సక్రమమైన మార్గంలో ఖర్చు కావాలన్నదే నా ధ్యేయం ఇది తప్పు కాదు ఎవరేమనుకున్నా సరే నా లక్ష్యం వేరు నా ఆలోచన విధానం వేరు లాయల్టీ ఇస్ అ బ్లడీ ఫూలిష్నెస్ ఆఫ్ దిస్ 21st సెంచరీ నేనేంటనేది నీకు ఇప్పుడు అర్థం కాదు వెళ్ళు వెళ్ళు
రవికుమార్ సార్ సార్ నిజం చెప్పేలా లేరు నువ్వు వెళ్ళి బయట డోర్ వేసే మంత్రి గారి అరుపులు బయటికి వినిపించకూడదు పోలీస్ దెబ్బలకి తట్టుకోలేరు ఆలోచించుకోండి నన్ను బెదిరించొద్దు గసలి హత్య కేసులో నాకు నీ మీదే అనుమానం ఉంది నా మీద నీకు అనుమానం ఉండడం తర్వాత విషయం హత్య జరిగిన రోజు నువ్వు నానాజీ ఇంటికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావో చెప్పు అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకోకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమున్నది గా దినం నా తమ్మునింటికి నేను ఎలానే లేదు గది నిజం అంటే మీరు అసలు అబద్ధమే చెప్పలేదా లే నిజమేనా నిజం మరిదేంటి ఈ డిజిటల్ డైరీ ఎవరు చెప్పు నీ చేతికి అంటే వచ్చింది ఇది నా చేతికి వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు వెళ్లకుండానే ఉమ్మడి హత్యలు జరిగిన నానాజీ గారి బంగళాకి ఈ డిజిటల్ డైరీ కాళ్ళొచ్చి వెళ్ళిందా పోచయ్యా ఓహో ఇది నాను కనిపెట్టిన బోడే ఆధారం ఇగో దిమాక్ లేని కమిషనరు మా తమ్మునింటికి నేను ఎన్నో సార్లు పోతూ ఉంటా ఎప్పుడూ ఆడ పెట్టి మర్చిపోయి ఉంటా ఎగ్జాక్ట్ పెట్టి మర్చిపోయి ఉంటా కానీ దిమాకున్న మంత్రి గారు నాకిది దొరికింది బయట హాల్లో కాదు బెడ్రూమ్ లోనూ కాదు ఎక్కడో తెలుసా కక్కసలై ఉంటాడు కాదు నాకి డిజిటల్ డైరీ దొరికింది అండర్ గ్రౌండ్ లోని సీక్రెట్ రూమ్ లో నాలుగు తడారిపోయిందా రవికుమార్ మినిస్టర్ గారికి జ్యూస్ చెప్పు నాకు జ్యూస్ అక్కర్లే సరే నీ ఇష్టం అంత రహస్యంగా కట్టించిన అండర్ గ్రౌండ్ లోకి నువ్వు ఎందుకు వెళ్ళావు ఇంతకీ ఏంటి పోచయ్య అండర్ గ్రౌండ్ లో దాగున్న రహస్యం చెప్పు పోచయ్య చెప్పరా నప్పుకోట నాకు తెలియదు నీకు తెలియదు కదూ నానాజీని తల పగలగొట్టి చంపింది అండర్ గ్రౌండ్ లోనే అక్కడ రక్తం గడ్డకట్టిన మరకలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ ఉండాల్సిన డెడ్ బాడీ హాల్లోకి ఎలా వచ్చింది ఆ డెడ్ బాడీ నడుచుకుంటూ హాల్లోకి వచ్చిందా చెప్పరా నానాజీని అండర్ గ్రౌండ్ లో చంపింది నువ్వే కదూ తల్లి తోడు నాకు తెలియదు సారు మరెందుకు నువ్వు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళావు చెప్పు చెప్పరా సారు ఈ దినంలలో మంచి నమ్ముకుని గమ్మును ఉండగలమా లంచాలు ఉదురుకోగలమా కై తీసుకపోయి ఇండ్లలో దాచుకోగలమా ఒకవేళ బ్యాంకులో వేసిన మనకు వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్ ఇంటెలిజెన్స్ మాను మాచాం పరిచయం అవుతుంది కదా సారు అందుకే 20 ఏళ్లుగా నేను అక్రమంగా సంపాదించిన పైసలు దాసమని నా తమ్ముడితోని చెప్పిన గా పైసలు దాసానికి అండర్ గ్రౌండ్ లో రూమ్ కట్టించిండు నేను ఆ పైసలు తీయనీకో పెట్టనీకో పోయినప్పుడు ఈ డిజిటల్ ఐడి పడిపోయి ఉంటది అయితే అండర్ గ్రౌండ్ లోని డబ్బేమైంది అడ్రస్ మార్చేసావా లేలే నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు సారు ఇప్పుడు నాకు అర్థమైంది ఆ డబ్బు విషయంలోనే నీకు నీ తమ్ముడికి పెద్ద ఘర్షణ జరుగుతుంది కదూ అదే రాత్రి ఎవ్వరికీ తెలియకుండా నీ తమ్ముడింటికి వెళ్ళి నువ్వు వాళ్ళందరినీ హత్య చేశావు వెంటనే అడిషనల్ డీజీపీ అమర్నాథ్కి ఫోన్ చేసి నువ్వు చేసిన హత్యల గురించి చెప్పి ఎఫ్ఐఆర్ లో అండర్ గ్రౌండ్ విషయం రాకుండా జాగ్రత్త పడ్డావు నువ్వు తప్పించుకోలేవు మినిస్టర్ మానవత్వాన్ని రక్త సంబంధాన్ని మరిచి హత్యలు చేసింది నువ్వే అయితే నిన్ను ఊరికంబ ఎక్కించే వరకు ఈ రుద్రమనాయుడు నిద్రపోడు ప్రస్తుతానికి నువ్వు వెళ్ళచ్చు